వైసీపీ ఎందుకు ఇంకా ఆలోచిస్తుంది అభ్యర్థి ప్రకటన విషయం? అక్కడ దాంట్లో ఒక పాయింట్ చెప్తున్నది ఏంటంటే, ఆయన దుర్గాప్రసాద్ గారి మిస్సెస్ ఇంట్రెస్టెడ్గా లేరు. అవును, ఆవిడ రాజకీయాల మీదనే ఇంట్రెస్టెడ్గా లేరు. వాళ్ళ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉన్నా అక్కడ రీచ్ తక్కువ ఉంది తనకి, తన కాంటాక్ట్స్ కానీ నియోజకవర్గంలో కానీ తక్కువ ఉంది. నాన్నగారికి ఉన్నంత మంచి ఇది పేరు, అంటే మంచి పేరు అని కాదు, ఆ స్థాయి పేరు ఈయనకి లేదు. ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం అనేటప్పుడు ఇక్కడ పనబాక లక్ష్యం వస్తుంది కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ అనేది కొంత ఇబ్బంది ఉంది. అప్పుడు నిన్న ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు, అదే ఆయన ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకునేది కాంపిటేటర్ చూస్తారు కదా. ఇప్పుడు సింపతీ వేవ్స్ లేవు, ఇదివరకు అయితే చనిపోతే ఓటేద్దామనే సింపతీస్ ఉండే, అలా లేదనడానికి దుబ్బాక సాక్ష్యం. చాలా రోజుల నుంచి సింపతి, ఇదివరకు అయితే చనిపోతే వేద్దామనే ఫీలింగ్ ఉండేది, కానీ ఇప్పుడు చనిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళే వారసత్వం కావాలనే కోరిక లేదు. ఇప్పుడు వారసత్వ రాజకీయాలు మొన్న కొట్టింది దెబ్బ చూసాం కదా, పరిటాల అయ్యన్న వీళ్ళందరూ కూడా పార్టీ వేవ్స్ మీదనే డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు పార్టీ వేవ్స్ కూడా లేవు, ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలి. పార్టీ వేవ్స్ ఉంటే ఏ అభ్యర్థిని పెడితే ఏముంటుంది, అంతే కదా. కాబట్టి పార్టీ వేవ్స్ కూడా లేవు, స్ట్రాంగ్ కంటెస్టెంటే అవుతుంది. అందులో ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి తెలుగుదేశం, అందులో ఈ మధ్య కాలంలో కోర్టులలో జరుగుతున్నటువంటి మైనస్లు, బయట జరుగుతున్నటువంటి ఇష్యూస్, వీటన్నిటి మధ్యన నిజంగా ప్రజా తీర్పు ఎట్లుంటుందో తేల్చబోతోంది. ఇది తిరుపతిలో రేపు పొద్దున్న ఎవరు గెలుస్తారో, వైసీపీ గెలిస్తే ఇక దానికి ఈ మూడున్నరేళ్ళు వీళ్ళు ఎన్ని మాట్లాడినా లైట్, రేపు తిరుగులేదు. ఇంకోటి రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఇంకొంత డామినేటెడ్గా వెళ్తారు, 80% కొట్టినా కొట్టిపడేస్తారు. అదే అక్కడ ఓడిపోయింది అంటే స్థానిక ఎన్నికల్లో 50% లేచిపోద్ది. రెండవది ఇక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బిగినట్టు దుబ్బాక ఎఫెక్ట్ టీఆర్ఎస్ని ఇప్పుడు ఎట్లా వెంటాడుతోందో, అకస్మాత్తుగా మిగతా పార్టీలన్నీ గొంతు ఎట్లా పెంచినాయి. మొన్నటిదాకా టీఆర్ఎస్ని అంటానికి ఆచితూచినటువంటి వాళ్ళు, మాట్లాడడానికి వార్తలు వేయడానికి భయపడ్డటువంటి మీడియా వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఒకసారిగా అటాక్ ఎట్లవుతుంది? అసలే ఇక్కడేమో కంప్లీట్ రివర్స్, తిట్టింది తిట్టకుండా తిడుతుంటారు, ఇంకా దొరికిందే ఛాన్సు ఇక వాయించి వదిలిపెట్టేస్తారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆచితూచి చేస్తున్నారు. అందుకని వాళ్ళ అబ్బాయి కంటే కూడా ఇక్కడ ఏదో ఆయన ఫిజియోథెరపిస్ట్ అట సమ్ డాక్టర్ గురుమూర్తి, ఆయన పేరు లైన్లోకి వచ్చింది. ఆయనకి పబ్లిక్లో కూడా అక్కడ ఇమేజ్ ఉంది అనే కాన్సెప్ట్ ఒకటి. రెండవది వీళ్ళ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.